అమ్మ దైవమే, ఇంకా ఎక్కువే. భారతీయులు దైవాన్ని ప్రతిరోజు పూజిస్తారు కాబట్టి మనకు ప్రతిరోజు మాతృదినోత్సవమే. భారతీయ సమాజంలో అమ్మతనం అనే దానికి ఓ విశిష్ట స్థానం ఉంది. అమ్మంటే అద్భుతం, ఆత్మీయత, అనురాగం, అనుబంధం. జీవితంలో మనకు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా మన వెన్నంటే ఉండి మనల్ని ముందుకు నడిపించే శక్తి అమ్మ. ప్రతి మనిషికి తొలి గురువు అమ్మే. అమ్మ ఒడి మన తొలి పాఠశాల. జీవితంలో మనం ఎక్కడో ఏదో ఒక దగ్గర ఓటమి పొందుతాం. చదువు, ఉద్యోగం, ప్రేమ, చాలామంది జాలి చూపిస్తారు కానీ అమ్మ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఈసారి బాగా రాస్తావులే, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే ఇంతకన్నా మంచి కంపెనీ నీకోసం ఎదురు చూస్తుందిలే, అదే లవ్లో ఫెయిల్ అయితే నీలాంటి వాడితో ఉండే అదృష్టం తనకు లేదులే అంటూ తన మాటలతో మనలోని ఎక్కడలేని ధైర్యాన్ని నింపుతుంది అమ్మ. అనురాగాలని, మమతలని, ఆప్యాయతల్ని పంచడానికి ఆ దేవుడే అమ్మను పంపించాడు. మా అమ్మ శ్రీమతి సుబ్బలక్ష్మ వయసు 60 సంవత్సరాలకు దగ్గరగా ఉన్నా కూడా నాతో పాటు సమానంగా వేగంగా ఎన్నికల ప్రచారంలో తిరిగింది. అలాగే మా చిన్నమ్మలు శ్రీమతి గాయత్రి, శ్రీమతి శిరీష ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. మా ఇంకో చిన్నమ్మ శ్రీమతి కుమారి, మా నాన్నమ్మ లక్ష్మ కూడా కొన్ని సంవత్సరాలుగా జనసేన కోసం కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించడం జరిగింది. నాకు మంచి భవిష్యత్తు ఎవరిస్తారు? మనందరికి ఇక గ్యాస్ ఉచితమే. అవునా? నిజమా? గ్యాస్ ఉచితమా? నా బిడ్డలను కన్న అమ్మ, నా భార్య శ్రీమతి కవిత కూడా నా భవిష్యత్తు కోసం, తన బిడ్డల భవిష్యత్తు కోసం నాకు ధీటుగా ఎన్నికల ప్రచారం చేసింది. వీరందరికీ మనస్ఫూర్తిగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అయితే వీరందరూ ఏ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి రాలేదు, బహుబాగా డబ్బులున్న కుటుంబం నుండి రాలేదు, ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చారు. ఉన్నదల్లా ఒకటే ధైర్యం, పవన్ కళ్యాణ్ గారు. దృష్టి అంతా ఆయన ఏర్పరిచిన వేదిక జనసేన మాత్రమే. జనసేన వేదిక కోసం, సమాజ మార్పు కోసం పనిచేయడం వల్ల ఈ స్త్రీమూర్తులకి మండు టెండలో రాత్రి పగులు తేడా లేకుండా ఎన్నికలలో ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మీరు ఈ వీడియో క్లిప్పింగులు ఒకసారి చూడవలసిందిగా మనవి. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు రాజు గ్లాస్, రాజు గ్లాసుకే మన ఓటు, రాజు గ్లాసుకే మన ఓటు, రాజు గ్లాసుకే మన ఓటు. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు రాజు గ్లాస్. తన కోసం ఏమీ కూడబెట్టుకోకుండా ప్రజల కోసం, సాధారణ మనుషుల, సమాజానికి సేవ చేయడానికి వచ్చిన మన పవన్ కళ్యాణ్ గారిని మనమందరం ఆదరిస్తాం. జై జనసేన, జై జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు తన 25 సంవత్సరాల చదువు వర్గ రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టి ఉన్నారు. ఇదనేది పొడుగు బలహీన మైనారిటీ వర్గాల కోసమే తన పార్టీని స్థాపించడం జరిగినది. దయచేసి తన యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. తన ఆశయాలను అడ్డండి అంజుబాబు, అర్థమైందా? మల్హోత్రా గారి నాయకత్వం వర్కెళ్ళాలి. శ్రీ పంపించి మల్హోత్రా గారి నాయకత్వం వర్కెళ్ళాలి.
చింతకుంట గ్రామస్తులకు నమస్కారం. అయ్యా, ఈరోజు సామాన్యుల కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. ఎన్నో సంవత్సరాలుగా మన మైదుకూరులో కొన్ని కుటుంబాల పాలన మాత్రమే సాగుతూ ఉంది. సామాన్యుడు సామాన్యుడిలాగే ఉంటున్నాడు. అందువల్ల టికెట్ కూడా సామాన్యుడికి ఇవ్వడం జరిగింది. ఒక ఎమ్మెల్యే టికెట్ రావాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ రాదు. కానీ ఒక జనసేన పార్టీలో మాత్రం మా కష్టాన్ని మాత్రమే చూసి టికెట్ ఇవ్వడం జరిగింది. మిగతా పార్టీలు అయితే కోట్లు ఖర్చు పెడతారు కాబట్టి వాళ్ళు మళ్ళీ దాన్ని సంపాదించుకోవడానికి చూస్తారు. అట్లాగే వాళ్ళ మనవాళ్ళకి ముని మనవాళ్ళకి కూడా సంపాదించుకుంటారు. సంపాదన కోసమే వస్తారు, వ్యాపారం చేసుకుంటారు మీ పైన. కాబట్టి ఇంకా జనసేన అధికారంలోకి తెచ్చుకున్నట్లయితే ప్రతి ఇంట్లో సంతోషంగా ఉంటారు మహిళలు. మహిళల్ని పవన్ కళ్యాణ్ గారు తన సోదరులాగా భావించి ఇప్పుడు ఏదైతే రేషన్ వ్యవస్థ ఉందో రేషను మరియు దళారీలు దాన్ని తీసివేసి రేషన్కు బదులుగా మీకు 2500 నుండి 3500 వరకు డైరెక్ట్ మహిళ అకౌంట్లో జమ చేయబడుతుంది. ఏ ఊరు వెళ్ళినా హారతులు ఇవ్వడం, సాదర స్వాగతం పలకడం, పటాసులు పేల్చడం, ఒక పండుగ వాతావరణం సృష్టించడం, ఇదంతా జనసేన వల్లే, ఇదంతా మార్పుకు ఆనవాళ్లే. ఓకే ఓకే, బాగా గెలచాలని ముక్కోరు మీరు తీసుకోళ్ళు. వర్దిల్లాలి జనసేన సీపీఎం ఐడి చేతాలి జనసేన సీపీఎం ఐడి వర్దిల్లాలి జనసేన సీపీఎం గుర్తుకే రాజు గ్లాస్ గుర్తుకే అంకీ కొడవలు గుర్తుకే అంకీ కొడవలు గుర్తుకే అంకీ కొడవలు గుర్తుకే గ్లాస్ గ్లాస్ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేద్దాం, మల్హోత్రం గెలిపిద్దాం. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనసేన సైనికుల మాతృమూర్తులకి నా పాదాభివందనాలు. ఎందుకంటే స్వార్థపూరితమైన మనుషుల మధ్య ఈ అవినీతి పాలకులకు వ్యతిరేకంగా కుళ్ళిపోయిన వ్యవస్థ ప్రక్షాళన కోసం మీ బిడ్డలను ఇలా ప్రజాసేవ కోసం పంపిన మీ గొప్ప మనసుకి వందనాలు. అలాగే మరొక్కసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.